పలానా వ్యక్తికి కారు డిస్ట్రాయ్ అయిపోయింది, పలానా తెలుగుదేశం కార్యకర్తలు ఆ కారుని డిస్ట్రాయ్ చేశారు, రెండు మూడు కార్లు, అది కూడా చెప్పట్లేదు ఆ ఛానల్ నుంచి. ఎంత అంటే మీడియాలో కూడా ఈ విధంగా చెప్పచ్చా అని కొత్తగా ఈరోజు చాలా ఆ ఛానల్ చూసినప్పుడు చాలా బ్యూటీ అనిపించింది వాళ్ళు మాట్లాడే విధానం. అక్కడ ఏంటంటే బాధితులు తెలుగుదేశం లాగా చూపించారు. అది బాధితులేమో వైసీపీ ఫార్మర్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అండ్ ఎమ్మెల్యే, ఆయన వెహికల్, ఆయన ఫాలోవర్ వెహికల్. అండ్ అది ప్రొజెక్ట్ చేస్తూ ప్రతిదీ కూడా వేరే విధంగా ప్రొజెక్ట్ చేశారు. సరే అది వదిలిపెట్టండి, ఏదేమైనా కూడా ఇది సార్ అంటే శ్రీధర్ గారు నేడుతున్నది ఏంటంటే రాజధాని ప్రాంతాలు మూడు కూడా గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం. అదే చెప్పబోతున్నాను. మేము మా పరిపాలన, మా మేనిఫెస్టో ఇంప్లిమెంటేషన్ కానీ, మా వెల్ఫేర్ మెజర్స్ కానీ, మా డెవలప్మెంట్ ఈక్వేషన్ కానీ, తెలంగాణ రాష్ట్రంలో ఒక్క మెడికల్ కాలేజ్ సంపాదించుకోలేపారు ప్రభుత్వ పరంగా. వాళ్ళు ఒక అడుగు ముందరికి వేసి ప్రైవేట్గా రెండు మూడు మెడికల్ కాలేజీలు వచ్చినాయి కదా అని చెప్పుకుంటున్నారు తెలంగాణ రాష్ట్రం. ఆంధ్ర రాష్ట్రంలో మూడు మెడికల్ కాలేజీకి పర్మిషన్ వచ్చింది సెంట్రల్ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఏవైతే మెడికల్ కాలేజ్ ఉందో 135 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. ఇంకా 13 మెడికల్ కాలేజ్ ఆంధ్ర రాష్ట్రంలో ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. ఆంధ్ర రాష్ట్రంలో 8 ఫిషింగ్ హార్బర్స్, 3 ఫిషింగ్ ల్యాండింగ్ సెంటర్స్ స్టార్ట్ చేస్తున్నాం. దానివల్ల ఎంప్లాయ్మెంట్ బాగా జనరేట్ అవుతుంది. మెడికల్ కాలేజ్ నాడు నేడు కార్యక్రమం సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఉపయోగించి స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్ ఇంప్రూవ్ చేస్తున్నాం. మీరు లేవనెత్తిన అంశాలు ఇవన్నిటికీ కూడా రిఫరెండంగా మేము పర్సనల్గా చూస్తున్నాం, ప్రజలు కూడా రిఫరెండంగానే చూసి మాకు ఓటేస్తారని బలంగా నమ్ముతున్నాం. తెలుగుదేశం, జనసేన, బీజేపీ, కమ్యూనిస్టులు, సిపిఐ రామకృష్ణ, కమ్యూనిస్టులు అనే కానీ సిపిఐ రామకృష్ణ అనే మాటలు సత్య దూరం, సత్య అన్వేషణ చేయవలసినవి. వారు ఫీల్డ్ లెవెల్లో లేని వాళ్ళు, కార్యకర్తలతో లేని. నేను ఓపెన్గా అంటే కొంచెం అబ్బెట్టుగా ఉంటుంది కానీ సిపిఐ రామకృష్ణ గారు టీవీలో కనపడ్డారు నాకు లాస్ట్ 10 డేస్, తప్పేం కాదు. టీవీలో 4 పార్టీ వాళ్ళు ఉంటారు. ఆయన అత్యధికంగా వైసీపీ వెళ్ళని, బీజేపీ వెళ్ళని ఛానల్స్కి ఆయనకి వెళ్ళడం జరిగింది. సో సహజంగా తెలుగుదేశం వాళ్ళు లెఫ్ట్ రైట్ ఉంటారు, ఓకే, నో ప్రాబ్లం. అది ఛానల్కి వెళ్ళారు, ఆయన కంట్రోల్ ఉంది. పబ్లిక్ మీటింగ్స్ కూడా నాకు వేరే కమ్యూనిస్ట్తో ఆయన విజువల్ నాకు ఒక్కటి కనపడలేదు లాస్ట్ 1 వీక్ నుంచి. సిపిఐ రామకృష్ణ గారు మిత్రుడే కానీ తెలియాలి కాబట్టి ప్రజలు వాచ్ చేస్తున్నారు. ఆయన కనపడినప్పుడు 3 సార్లు కనపడి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం వాళ్ళతో కనపడ్డారు, అమరావతి ఇంకో చోట ఇంకో చోట. అరే నువ్వు పోటీ చేస్తున్నావు, మీ పార్టీ మెంబర్స్ పోటీ చేస్తున్నారు కదా సిపిఐ రామకృష్ణ గారు, కొన్ని చోట్ల టీడీపీతో అలయన్స్ ఉన్నది, అది కరెక్ట్. బట్ నువ్వు ఓటేయమని ఎక్కడ అడిగావు? నారాయణ గారు గుడ్ ఆర్ బ్యాడ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆఖరికి ఏదో క్యాండిడేట్ తీసి మన స్వామీజీ ఇంటికి వెళ్ళారంట, ఆ స్వామీజీ కండువా వేశారంటే అదొక కాంట్రవర్సీ ఉంది. అట్లీస్ట్ వాళ్ళ క్యాండిడేట్ ఆయన క్లారిఫికేషన్ ఇచ్చారు, నా క్యాండిడేటు, మా ఏరియా క్యాండిడేటు, మా పార్టీ క్యాండిడేటు, అక్కడ స్వామీజీ ఉంటే అందరినీ అడిగిన విధంగా ఆయన్ని అడిగానని చెప్పుకున్నారు. అట్లీస్ట్ ఒక క్లారిఫికేషన్, అంటే సిపిఐ నారాయణ గారు అట్లీస్ట్ క్యాండిడేట్ కోసం తిరిగారు అన్నది కన్నా అట్లీస్ట్ అనిపించింది. సిపిఐ రామకృష్ణ గారు ఒక క్యాండిడేట్కి కూడా ఓటేయండి, సిపిఐకి ఓటేయండి. ఛానల్ డిస్క్ ఇప్పుడు నేనున్నాను, వైసీపీ గెలుస్తుంది, వైసీపీకి ఓటేయండి, వైసీపీ రిఫరెండం తీసుకుంటుంది, మీరు అన్న విధంగా కాదు, ఈ ఎలక్షనే కాదు, ముందర ఎలక్షనే కాదు, నిజంగా తెలుగుదేశం 40% గెలిచిందా, తెలుగు జనసేన 30% గెలిచి ఉంటే ఆ నెంబర్స్ కనపడాలి కదా. అప్పుడు సింబల్ లేదు కాబట్టి ఏదైనా కథ చెప్పారు. నేను ఒకటే మాట నెక్స్ట్ నేను ఒకటే మాట అన్నాను, మళ్ళీ ఇప్పుడు అన్నాను, నెక్స్ట్ 100 డేస్ ఆంధ్ర రాష్ట్రంలో మీరు ఎంతమంది ఎన్ని రోజులు ఉంటారు, ఎన్ని వస్తాయి దాన్ని బట్టి మాకు తెలిసిపోతుంది. మళ్ళీ శ్రీధర్ గారి దగ్గరకు వస్తే ఇంకో అంశం ఒకటే చెప్తున్నాను సార్, జడ్పీటీసీ ఎంపీటీసీ ఉన్నది, కోర్టులో కేసులు వేశారు, అవి వస్తున్నాయి కదా, అది పోటీయే కదా, సింబల్తోనే కదా. నెక్స్ట్ ఈ రోజు చెప్తున్నాను, మార్చ్ 10, నెక్స్ట్ 100 రోజులు ఈ నాయకత్వం ఎన్ని రోజులు ఉంటుందో చూడండి. శ్రీరామ్ గారు చెప్పండి, అంటే నగర ఓటర్ నిజంగానే మార్పు వైపుగా వెళ్ళినట్టు మీకు అనిపిస్తుంది? అంటే పర్సంటేజ్ చూస్తుంటే కొంచెం ఇదివరకు ఇచ్చిన తీర్పుకి భిన్నమైన తీర్పు ఇవ్వబోతున్నాడు. వైజాగ్, యూఆర్ ఫ్రమ్ వైజాగ్, మీకు తెలియంది కాదు అధికారంలో తెలుగుదేశం ఉంటే అక్కడ బీజేపీ మేయర్ ఉంటారు, అలాగే దానికి భిన్నంగా. కానీ ఈసారి మాత్రం ఏదో కొంచెం తెలుగుదేశం ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కోబోతుంది అన్నట్టుగా కనిపిస్తుంది ఇండికేషన్. అంటే 2 ఇయర్లీ అవుతుందేమో, ఖచ్చితంగా మనం టీడీపీ ఇలాగ అయిపోతుంది, కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి అనేది. సరే, ఓటర్ ఎలాగ దాంట్లో వేశాడు కాబట్టి రేపు ఎలాగ తెలుస్తుంది. బట్ ఈ చంద్రబాబు నాయుడు గారు ఏవైతే ప్రజల్ని రెచ్చగొట్టడానికి ట్రై చేశాడో, మీకు సిగ్గుందా, మీరు ఇలా చేస్తున్నారా, అలా చేస్తున్నారా, మీరు ఇవన్నీ చెప్పాడో, అయినా కూడా ఆయన పాపం చాలా కృషి చేశారు వాళ్ళలో ఉత్తేజం తీసుకురావడానికి. కానీ ఆ మాత్రం ఉత్తేజం తీసుకురాలేకపోయారేమో అనేది మాత్రం ఖచ్చితంగా. ఎందుకంటే ఇందాక శ్రీధర్ గారు చెప్పినట్టు మాట్లాడే విధానంలో రకరకాలు ఉంటాయి, ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ అంటాం దాన్ని. ఆ ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ అనేది ఖచ్చితంగా ఇవ్వగలిగితే అప్పుడు ఉత్తేజితం అవుతారు. కానీ ఆ ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ ఇవ్వగలిగిన స్పీకర్స్లో మనం జనరల్గా చూసుకుంటే ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉండరు.
సో అందువల్ల ఆయన ఏదో ఉత్తేజించడానికి ప్రయత్నం చేసినంత ఉత్తేజం అయిపోతారు అంటాం కన్నా రాష్ట్రంలో ఇప్పుడు మనం ఏవైతే ఈ ప్రత్యేకించి మనం విశాఖపట్నం కానీ విజయవాడ కానీ మనం గుంటూరు కానీ మనం మాట్లాడుకుంటున్నాము ఇలాంటి చోట్ల ఇప్పుడు ముఖ్యమంత్రి గారు దేని మీద వెళ్ళారు నవరత్నాలు ఆయన చేసిన సంక్షేమ పథకాల్లో వెళ్తే మరి టగ్గఫర్గా ఉంటుందనుకున్న విజయవాడలో అక్కడ జాతిరత్నాలు అని ఈ మధ్య సినిమా వచ్చింది అలాగా అక్కడ తెలుగుదేశం నాయకులు జాతిరత్నాలుగా కొట్టుకుంటున్నారు ఇది అసలు ఎక్కడన్నా ఎవరన్నా చేస్తారు అసలే చాలామంది తెలుగుదేశం నాయకులు పార్టీని విడిచి వెళ్ళిపోతున్న పరిస్థితుల్లో రేపో ఎల్లుండో ఎలక్షన్ ఉందనగా నువ్వా నేనా నువ్వు నా సందులోకి నువ్వు వస్తావా అని తొడలు కొట్టుకుంటే వేద్దాం అనుకున్న వాళ్ళకు కూడా వేయబుద్ధి అవుతుంది ఆ మర్నాడు వచ్చి ఎంత పాపం అయినా ప్రయత్నం చేసినా ఎంతవరకు చంద్రబాబు నాయుడు గారు తీసుకురాగలరు దానికన్నా ముందు చంద్రబాబు నాయుడు గారు అసలు ఎక్కడైతే గెలవగలం అనుకున్నాం అక్కడున్న నాయకుల్ని కనుక ఆయన ఉత్తేజితం చేస్తే ప్రజలను ఉత్తేజితం చేయటం కన్నా వాళ్ళ నాయకుల్ని కనుక ఖచ్చితంగా ఉత్తేజించేసి ఉంటే ఇంకొంచెం బెటర్ రిజల్ట్ వచ్చి ఉండేదేమో సరే రిజల్ట్ ఎలాగో తెలుస్తుంది అనుకోండి అలాగే విశాఖపట్నం తీసుకుంటే మనం మాట్లాడుకుంటాం 4 సీట్లు అక్కడ అందరూ తెలుగుదేశం వాళ్ళే గెలిచారు ఎంపీ సీటు వైసీపీ గెలిచినా కూడా 4 సిటీలో ఉన్న 4 సీట్లు ఇది తెలుగుదేశం వాళ్ళే గెలిచారు అనుకుంటాం కనీసం అక్కడన్నా ఆయన వాళ్ళ నాయకులు ఇన్స్పైర్ చేయగలిగారంటే ఒక ఆయన వైసీపీలోకి వెళ్ళిపోయాడు ఇంకొక ఆయన రాజీనామా చేశాడు అసలు ఎట్టు వెళ్తాడు